దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు రైతు బీమా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని వరంగల్ జిల్లా కొత్తపేట పిఎస్సిఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ అన్నారు. గ్రామంలోని రైతు వేదికలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రైతు దినోత్సవ వేడుకల్లో జీడబ్ల్యూఎంసీ 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను సిబారాణి అనిల్, ఎంఆర్ఓ సత్యపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో నాణ్యమైన ఎరువులు విత్తనాలు అందించడంతో పాటు పండించిన ధాన్యాన్ని కల్లాల వద్దే మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతులకి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మండల రైతు కోఆర్డినేటర్ బుద్దే శ్రీనివాస్, 3వ డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు లింగం, కోటి, స్వామిదాస్, రైతులు, మహిళలు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు రమేష్ గారికి ప్రత్యేకంగా నాకు సహకరించినటువంటి రంగయ్య మరియు కార్పొరేటర్ శివరాణి అనిల్ గారికి మరియు హరికృష్ణ గారికి మరియు మా యొక్క డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు గారికి మరియు విజయ వెంకట గారికి ఉస్మానానికి ఉస్మాన్ గారికి ఆదాం గారికి వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ప్రభుత్వం ఏదైతే 9 సంవత్సరాల పరిపాలన ముగించుకొని 11వ సంవత్సరం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఈరోజు అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు అయినటువంటి రోజు ఈరోజు రైతు దినోత్సవం ఏర్పాటు చేయడం దీనికి కేసీఆర్ రైతు పక్షపాతిగా నిర్మించుకున్నారు. వారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సారథి ఎవరైతే ఉన్నారో కలప చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు న్యాయం చేయాలి, రైతును రాజు చేయాలనే సంకల్పంతో రైతుల అభివృద్ధి కోసం ఎన్నో అనేక సంక్షేమ పథకాలను అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా సాగునీరు ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, వీరంగా విద్యుత్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కల్లాల నిర్మాణం కావచ్చు, రైతు వేదికల నిర్మాణం కావచ్చు, అనేకమైన కార్యక్రమాలు తీసుకోవడం, ఈ యొక్క కార్యక్రమాలను ప్రతి పల్లెకు ప్రతి రైతుకు చేరాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క రైతు వేదికలలో రైతు వృత్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దీనికి నా గౌరవ శాసనసభ్యులు ఆర్ రమేష్ గారు కూడా వారు ఎంతో సహకరించి ఈ యొక్క ఏర్పాట్లను అందరికీ అప్పగించి ఈ రైతులందరినీ భాగస్వాములు చేయాలి, ఈ రైతుల వద్దకు వెళ్ళాలని చెప్పి మమ్మల్ని కానీ ప్రజాసారి ప్రజలందరినీ కూడా అందరినీ కూడా నిన్న మొన్న మాకు సన్నాహక సమావేశాలు పెట్టి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి రైతులకు కానీ మా ప్రజాప్రతులకు కానీ అందరికీ కూడా మీడియా మిత్రులకు కానీ కార్పొరేటర్ గారికి మా 3వ డివిజన్ కార్పొరేటర్ గారికి మరియు మా రైతు సభ్యులందరికీ కూడా ఇందులో పాల్గొన్నటువంటి రైతు సోదరులకు కష్టపడిన రైతు సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్యం వైపుగా రైతులను ఎలాంటి ఆ చెన్నూరు మట్టి తీసుకోవడం వల్ల ఇక మనం చెన్నూరు భక్తం మృతులే కాదు తగ్గుతుంది, రైతులు ఆరోగ్యం తగ్గుతుంది, రైతులు ఉన్నారు 61,53,250 రూపాయలు ఉత్తరపడి రైతులకు వస్తున్నాయి. అట్లే బయటపల్లి ఆరుపల్లి వెళ్తే 770 మన 3 దేశాలకు ప్రెసిడెంట్ కాదయ్యా మరియు పిఎస్సి డైరెక్టర్ కాదయ్యా నేను ఈరోజు కొత్తపేట రైతులు ఈరోజు రైతు వేదిక ప్రారంభించి 3 సంవత్సరాలు అవుతుంది. దీనికి మన వరంగల్ మండల కోఆర్డినేటర్ బుద్దే శ్రీనివాస్ గారికి, సాంఘ కార్పొరేటర్ శివ అనిల్ కుమార్ గారికి, వరంగల్ సొసైటీ చైర్మన్